విరాట్ కోహ్లీ తనకి ఎంతటి స్టార్డమ్ ఉన్నప్పటికీ పట్టించుకోడు. కొత్త పాతాని తేడా లేకుండా ఆటగాళ్లతో కలిసిపోతాడు. విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు చలోక్తులు విసురుతూ నవ్వులు పూయిస్తాడు. గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సరదాగా మార్చేస్తాడు. విరాట్ కోహ్లీ సరదాగా ఉన్నంత మాత్రాన తన హద్దులు మర్చిపోడు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. అయితే అలాంటి కోహ్లీ ఒక సందర్భంలో సచిన్ పాదాలను తాకాల్సి వచ్చిందట. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ టీమిండియాలోకి వచ్చిన తొలినాళ్లలో ఇతర ఆటగాళ్లతో కలవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ధోని, వీరేంద్ర సేవక్ వంటి గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కోహ్లీకి ఇబ్బంది పడేవాడు. విరాట్ మిగిలిన అందరితో కలవడానికి టీం అంతా సరదాగా ఉండేవారు. ఒక్కసారి యువరాజ్, హర్భజన్, ఇరఫ్ పఠాన్ కలిసి సచిన్ కాలు మొక్కాలని, అలా అయితే కెరియర్ లో రాణిస్తావని, నువ్వు జూనియర్ కాబట్టి సచిన్ ఆఫీస్ లో అద్భుతంగా పనిచేస్తాయని వారు విరాట్ తో వ్యాఖ్యానించారట. వారు చెప్పినవన్నీ నిజమవుతాయని భావించి విరాట్ సచిన్ వద్దకు వెళ్లిపోయారట. ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారట. ఆ తర్వాత సచిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఎందుకు ఇలా చేస్తున్నారని విరాట్ ను ప్రశ్నించారట. దీంతో షాక్ గురికాడు విరాట్ ఆశ్చర్యానికి గురయ్యారట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని విరాట్ తనలో తానే నవ్వుకున్నారట. ఇటీవల విరాట్ ఈ విషయాన్ని ఓ ప్రైవేట్ సోషల్ లో చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన సంఘటనను ఆయన మనం చూసుకుంటూ తనలో తానే నవ్వుకున్నారు. సీనియర్లు చెప్పారని సచిన్ కాళ్ళు మొక్కానని విరాట్ నవ్వుతూ కూడిన గొంతుతో చెప్పారు. దీంతో ఆ షో హోస్ట్ చేసిన వ్యక్తికి కూడా గట్టిగా నవ్వారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా వైరల్ అయింది.